థామస్, మధ్యాహ్నం రెండింటికి నువ్వే పనులు పెట్టుకోవద్దు. అంకుల్ ఎయిర్పోర్ట్లో దించాలి. నేనెందుకు మర్చిపోతాను? ఈరోజు నాకు హ్యాపీయెస్ట్ డే కదా. ముసలోడు పుస్తకాలు చదివి ఊరికే కూర్చోకుండా దాంట్లో ఉన్న నీతులన్నీ నా మీద రుద్దుతాడు. చచ్చిపోతానే బాబు. ఇంటర్నేషనల్ రీడింగ్ అసోసియేషన్, ఇప్పుడు ఆయన దానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకే యుఎస్ వెళ్తున్నారు. కంగారు పడకలే, ఇంకక్కడే సెటిల్ అయిపోతారంట. అయినా ఆయన హితబోధల వల్లే కదా కనీసం నువ్వు ఇలా ఉన్నావు. ఇంతకుముందు ఎలా ఉండేవాడివి? నువ్వే మాట్లాడాలి ఆయన గురించి. అమ్మా తల్లి, పాతవన్నీ ఎందుకు తోడతావు? రెండింటికల్లా రావాలంతే కదా. ఓకే, నన్ను వదిలేయి. మనం ఏదైనా కథ చదువుతున్నప్పుడు కానీ లేదా వింటున్నప్పుడు కానీ ఆ కథలోని పాత్రల్ని మన జీవితంలో ఆ కథకి దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తులతో ఊహించుకుంటాం. అసలు ఈ కథలో ఈ వ్యక్తి పాత్ర ఏంటో, ఈ వ్యక్తి చెప్పబోయే కథలో పాత్రలు ఎటువంటివో ఒకసారి చూద్దాం. నా పేరు రూబా. 40 సంవత్సరాల క్రితం మొదటిసారి నేను ఇక్కడికి వచ్చాను. 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండిపోయాను. మీరు విన్నది నిజమే. 20 సంవత్సరాల నుండి అప్పుడు నాకు 10 ఏళ్ళు. అవే నాకు ఊహ తెలుస్తున్న రోజులు. ఎప్పట్లాగే మా టీచర్ మా అనాథ శరణాలయం పిల్లల్ని ఆడుకోవడానికి ఈ పార్క్కి తీసుకొచ్చింది. తోటి పిల్లలతో దురుసిగా ప్రవర్తిస్తున్నానని మా టీచర్ నన్ను కొట్టింది. చెప్పా కదా ఊహ తెలుస్తున్న రోజులని. అలిగి అక్కడి నుంచి దూరంగా నడుస్తూ మొదటిసారి ఈ బెంచ్ దగ్గరికి వచ్చాను. అప్పుడు ఇక్కడే ఓ సన్నటి తుప్పరితో పాటు నా కథ కూడా మొదలైంది. నన్ను నన్నుగా అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరని ఏడుస్తున్నప్పుడు నాకు మొదటిసారి ఆ పెద్ద ఆయన కనపడ్డారు. ఆయనతో నేను చాలాసేపు మాట్లాడాను. ఆయనతో ఏదైనా చెప్పుకోవచ్చు అనిపించింది. ఆ తర్వాత అదే అలవాటైపోయింది. పెద్దయినా మీరు చెప్పినట్టుగా నేను రోజు 2 అవర్స్ ఎక్కువ చదువుతున్నాను. నాకు 90% మార్క్స్ వచ్చాయి. అప్పుడు నాకు 18 ఏళ్ళు. అదేంటో, నేను పెద్దయినా? పెద్దయిన మాత్రం అదే వయసుతో, అవే బట్టలతో, అదే పుస్తకం చదువుతూ కనబడేవాడు. కానీ నిజానికి ఆయన నా ఒక్కదానికి మాత్రమే కనబడేవాడు. చిన్నప్పటి నుండి ఆయన ఏది చెప్తే అది వినేదాన్ని, ఆయన చెప్పిన సలహాలే పాటించేదాన్ని. కానీ ఒకరోజు ఏమైందంటే, అప్పుడు నాకు 28 ఏళ్ళు. పెద్దయినా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడంలో పెద్ద విషయం ఏముంది? నేను అతన్ని మర్చిపోలేకపోతున్నాను. ప్రేమిస్తే మర్చిపోవాలా? దానికి 2 కారణాలున్నాయి. 1, తను నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు. 2, తనకి మాఫియాతో సంబంధం ఉంది. వద్దు, మర్చిపోతాను. మర్చిపోలేను అనే కదా చెప్తున్నాను. వయసు మీద పడుతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్చిపోయేటట్టయితే నీ దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తాను పెద్దయినా? అయినా చిన్నప్పటి నుంచి నువ్వేది చెప్తే అదే వింటున్నాను. ఇప్పుడు నేను ఎదిగాను. నా సొంత నిర్ణయాలు నేను తీసుకోగలను. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. రేపు నాకేమైనా కష్టం వస్తే నేను భరిస్తానే గానీ నీ దగ్గరికి మాత్రం వచ్చి చెప్పను. Oh,
నేను అనుకున్నట్టే అతన్ని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లికి బంధువులు ఒక్కరే. ఆయన బంధువులు పెళ్ళయ్యేంతవరకే సాక్ష్యం. తర్వాత నాలుగు కోడల మధ్య జీవితానికి ఏ సాక్ష్యం ఉండదని నాకు కొన్నాళ్ళకే అర్థమైంది. అత్తే, ఈసారి కాస్త ఆలస్యమైంది. ఒక రెండు రోజుల్లో ఇచ్చేస్తాను. ఆయన బయటికి వెళ్ళారు. Thank you.
రోజు పెద్ద అని చెప్పిన మాట వినాల్సింది. ఆ తర్వాత చాలాసార్లు ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఆయన ఎప్పుడు కనపడలేదు. ఇది రెండేళ్లుగా నా పరిస్థితి. పెళ్ళి అనే పదం నన్ను కట్టిపడేసింది. వాడికి నేను డబ్బు కోసం, మరొక్క దానికోసం తప్ప దేనికి పనికిరాను. సాధారణంగా చచ్చి పైకెళ్తేనే అర్థమవుతుందండి, కానీ నేను నా ఇంటి దాకా వెళ్తే చాలు, ఒకేముడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్ద ఆయన మళ్ళీ కనపడితే బాగుండు అనుకుంటున్న రోజులు.
ఏం కావాలి? ప్రెగ్నెంట్ రూబా, ఆటో ఆపు, ఒకసారి ఆటో ఆపు. అసలు ఏమైపోయి పెద్ద ఆయన, ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో తెలుసా? నేను అసలు ఎన్ని బాధలు పడుతున్నానో తెలుసా? అసలు ఎన్నాళ్ళు ఏమైపోయావు? ఎన్ని రోజులు నాకు ఎందుకు అనిపించలేదు? కనబడ్డానికి నేను ఎవరిని? నిన్నే అడిగేది, నీ కనబడ్డానికి నేను ఎవరిని? పెద్ద కాదు, నిజానికి ప్రతి వ్యక్తిలోనూ అంతర్ముఖంగా ఒక వ్యక్తి ఏది మంచో ఏది చెడో చెప్తుంటాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పింది మనం పట్టించుకోమో అప్పటి నుండి సమస్యలు మొదలవుతాయి. ఆ వ్యక్తి పేరే మనస్సాక్షి. నీ సమస్యలకు నువ్వు ఆలోచించుకునే సమాధానాన్ని తిరిగి నీకు చెప్పే నీ మనస్సాక్షి రూపాన్ని నేను. నీకు ఊహ తెలుస్తున్న రోజుల్లో మొదటిసారి నాతో మాట్లాడావు. అప్పటి నుండి నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం చెప్పాను. కాని ఎప్పుడైతే నీ మనస్సాక్షిని చంపుకొని అతన్ని పెళ్లి చేసుకున్నావో అప్పటి నుండి నేను నీకు కనబడలేదు. మళ్లీ ఇన్ని రోజులకు నీ మనస్సాక్షితో నీకు పనిపడింది, అందుకే మళ్ళీ నేను నీ కనబడ్డాను. నువ్వేం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నా సమస్యలకు పరిష్కారం ఏంటి?
నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు పెద్దాయన? అలా అన్న రూబా మాట విన్న పెద్దయినా నీకు నువ్వు చెప్పుకుంటే నేను నీకు చెప్పగలను అనే అర్థం వచ్చేట్టు ఒక చిన్న నవ్వు నవ్వి పుస్తకం మూసేస్తాడు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? ఎంత మంచి కదా అంకుల్. టైం అవుతుంది, రండి. వస్తున్నానమ్మా. రండి రండి అంకుల్, చదివింది చాలు, టైం అవుతుంది. చెప్పినట్టుగానే నేను రోజు 2 అవర్స్ ఎక్కువ చదివాను, నాకు 90% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్ బంగారు. అంకుల్, ఆ డోర్ బంద్ చేయట్లా, వచ్చి కూర్చోండి. చెప్పను, ఇన్నాళ్ళు పెద్ద నాతో కదా మాట్లాడింది. అయితే ఇంతకీ పెద్ద ఎవరు? ఆ వ్యక్తి పేరే మనస్సాక్షి. దేశంలో మార్పుతో పాటు నాకు వయసును కూడా ఇచ్చింది, కానీ నా కథ మాత్రం ఇక్కడితోటే ఆగిపోయింది. నాకు ఆ రోజే తెలిసింది పెద్ద ఆయన నా ఊహ కాదని, నేనే ఆయన చదువుతున్న కథలో ఒక పాత్రనని. ఆ రోజు వెళ్ళిన పెద్ద ఆయన తిరిగి రాలేదు, నా కథని ఇక్కడి నుండి ముందుకు తీసుకువెళ్ళలేదు. ఆ రోజు నా కళ్ళ ముందే ఒకతను నా కథని నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అయినా నా కథ నాకా సొంతం, చదివే వాళ్ల ఊహలకు సొంతం. అలాగని నేనేం వంటరిదాన్ని కాదు, నాకు ఇక్కడ ఎంతోమంది స్నేహితులున్నారు, వాళ్ళు నాలాంటి వాళ్ళే. అయిపోయినాయి, వాడ రాలేదేమిటో? పదగా ఆ వాడ నడిపేవాడికి ఈ పారదేశం కూడా ఉన్నట్టు తెలుసో తెలీదో. వాట్స్ రాంగ్ విత్ మై హెయిర్?
Maybe the person who read my story has no long hair. What should I do with this? Yeah, let me try. Whoa! This is working, man. Hey, what's this? It's been a long time, Abson Watson. Watson, where are you, man? Watson, what are you doing there? Snowy! Snowy! Snowy, where are you? Hey, Snowy! Jay! Hi, tell me, mate. ఈ పుస్తకం చదివి నా మిగతా కథ ఏంటో చెప్తారా? Whoa, whoa, whoa! I can't understand your language because I'm from an English book. Your language is very similar to that old lady's. You better try with her. అది పుస్తకంలో... Wait! Why are you showing your fingers towards that book? Do you want me to read that? Oh man, we can't read those books as we are from them. Moreover, you can't move from this place till the person who imagined you reads your story further. I think you're very new to this place. You'll soon understand everything. By the way, I am Tintin. You? Che Guevara. Okay, bye, mate. నాలాగే వీళ్ళందరూ ఎంతోమంది వదిలి వెళ్ళిపోయిన ఊహలు. మాది ఒక లోకం, ఊహాలోకం.